నేను యేసు బిడ్డను, నేను యేసు బిడ్డను అటువంటి దరిద్ర స్థలాలకు వెళ్ళాను. నువ్వు యేసు బిడ్డవైతే అటువంటి దరిద్రపు స్థలాల్లో కనీసం చూడనే చూడవు. చిచ్చి అంటావు. కాకినంట ఎవరిని అనుకుంటున్నారు? కాకిని, ఒరే కాకి కాకి, లోకం ఎండిపోయిందో లేదో చూసిరారా అన్నాడట. ఎవరు? పాటర్ గారు. పేరు? నోవహ పాటర్ గారు. లోకం ఎండిపోయిందో లేదో, అంటే నీరు ఎండిపోయిందో లేదో చూడరా అంటే, కాకి వెళ్ళినప్పటికీ ఎండలేదు కానీ ఆ నీటిలో చచ్చిపోయినా శవాలు కుళ్ళు వాసన ఎంత ఇష్టమో. ఈ కుళ్ళుపోయిన చచ్చిన శవాలు కుళ్ళుపోయిన వాసన అంటే ఎంత ఇష్టమో. కొంతమందికి బాప్తీసం తీసుకున్నా, దేవుని బిడ్డలుగా మారినా, తెల్ల బట్టలు వేసుకున్నా, ఈ చచ్చిన పాపాలంటే ఎంత ఇష్టమో. ఈ పాపాలంటే ఎంత ఇష్టమో వీళ్ళకి. ఈ కుళ్ళుపోయిన శవాలంటే ఎంత ఇష్టమో. ఆ తాగుడంటే ఎంత ఇష్టమో. ఆ ఒక్క నోట్లో నవిలే ఆ పాన వదలరవెల్లో చిచ్చి కంపు కొడుతుంది ఊరంతా. ఆ సినిమాలు వదలమే, ఇంత ముఖం వేసుకుని ఇంత చూసుకుని టీవీలో పెట్టి బుర్ర పెట్టి చూస్తే నీ కోసం ప్రార్థన చేసినప్పుడు నిన్ను చూపించినాడు దేవుడు. టీవీలో హీరో అయిపోయావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాకట ఇక చర్చి మర్చిపోయింది, పాస్టర్ మర్చిపోయింది, పాస్టర్ చెప్పిన బోధలు మర్చిపోయింది. ఈ శవం మీద వెళ్ళి ఆకలి తీరా తింటుందంట, ఆకలి తీరా తింటుందంట, ఆకలి తీరా తింటుందంట. ఎంతకే వస్తుంది ఇది, ఎంతకే వస్తుంది అంటే వస్తాది రాములు, వస్తాది రాములు, వస్తాది ఏడుంది. ఈ శవం మీద ఒక ముక్క తింటుంది, ఎగురుకుంటే ఎగురుకోండి ఆ శవం మీద. ఇక శవాల్లో కలిసిపోయింది. దేవునికి స్తోత్రం. ఇది రాకొచ్చిందని మళ్ళా కాకిని పంపకుండా ఎవరిని పంపాలి? పావురం. పావురని పావురమా పావురమా, జర పోయిరా, లోకంలో నీరు ఎండిపోయిందో చూసుకోండి. పావురం వెళ్తే ఇగో సేమ్ సిచ్యువేషన్. ఏమిటి? నీరు, నీరు మీద చచ్చిపోయిన శవాల వాసన. ఈ వాసనకి పావురం పడలే. చిచ్చి, నా దేవుడు నాకు నేర్పించింది ఏమిటి, నేను ఐగుప్తుని దాటుకుంటా పోయాను. నేను ఐగుప్తు మనిషిని కాదు, నేను ఇప్పుడు కానానికి వెళ్ళే యాత్రికుడిని. నేను కానా యాత్రుడిని. ఐగుప్తు కోసం నేను, ఐగుప్తుకి నాకు సంబంధం లేదు. ఈ శవాలొద్దు, ఈ వాసన వద్దు, దాని వంక చూడే చూడనని పావురు మళ్ళా అవురు 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 అంటూ వాడ దగ్గరికి వస్తే నోవహు చేయి చాపితే, చేతి మీద వాళ్తే ఎరా అంటే, అయ్యా మనలాంటి భక్తులు నిలవటానికి స్థలమే లేదయ్యా. Yeah.